ఇవాళ కేసీఆర్ ఆయన సహచరులు మాట్లాడుతున్నారు తెలంగాణ అంటే పీడికడు మట్టి అని నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా తెలంగాణ అంటే పీడికడు మట్టి కాదు తెలంగాణ అంటే ఎంతో మంది పా ఎంతో మందికి పాఠం నేర్పిన గడ్డ ఇది తెలంగాణ అంటే దోపిడీదారుల గుండెల్లో మైండ్లు పేల్చిన ల్యాండ్ ఇది తెలంగాణ అంటే నిజాముల పైజాములు ఊడగొట్టిన గడ్డ ఇది తెలంగాణ అంటే రజాకర్లను దిగంతాలకు పారదోలిన గడ్డ ఇది తెలంగాణ అంటే దొరల గడీలను బద్దలు కొట్టిన గడ్డ ఇది తెలంగాణ అంటే ఇక పాలన నిన్ను వంద మీటర్ల గోతి తీసి గజ్వేల్ గడ్డ మీద పాతి పెడతామని గలం విప్పిన బిడ్డలు తెలంగాణ అంటే ఇవాళ ఈ ప్రాంతం అంటే నాకు దామన్నకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు ఈ ప్రాంతంలో పరిశ్రమలు తెస్తాడు ఈ ప్రాంత రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తాడు నిరుద్యోగ యువతకు నౌకర్లు ఇస్తారు దళిత గిరిజనులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు మూడెకరాల భూమి ఇస్తాడు చదువుకునే పిల్లలకు చదువు చెప్తాడు చదువుకున్నోళ్లకు నౌకరి ఇస్తాడు ఒకవేళ నౌకరి ఇవ్వకపోతే నెలకు మూడు వేల జీవన బృతిస్తాడని చెప్పి ఈ ప్రాంత ప్రజలు రెండుసార్లు కేసీఆర్ను ముఖ్యమంత్రి చేశారు కానీ దోకబాజు దగుల్బాజు అయిన కేసీఆర్ సార్లు ఇక్కడ ఎమ్మెల్యే అయ్యి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు తీసుకొచ్చిండు ఒకటి మల్లన్న సాగర్ రెండోది కొండ పోచమ్మ మల్లన్న సాగర్లో అరవై వేల ఎకరాల భూమి గుంతుకొని పద్నాలుగు గ్రామాలను ఏతిగడ్డ కిస్తాపూర్ వేముల ఘాటి లాంటి పద్నాలుగు గ్రామాలను నట్టేచిండు మీ బతుకులను నడి బజారులో వదిలిండు కొండ పోచమ్మ దగ్గర వాళ్ళ బంధువులు కావేరీ భాస్కర్ రావు గారి భూమిని కాపాడడానికి ఆ గ్రామాలలో పేదోళ్ళ భూములు గుంజుకున్నాడు ఈ ప్రాంతంలోనే ఇక్కడి నుంచి కూతవేటు దూరంలో కొన్ని డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిండు కానీ పద్నాలుగు గ్రామాల ప్రజల్ని దిక్కు దిక్కులేనోళ్లను అనాదం చేసి నిల్వ నీడ లేకుండా ఉన్న ఊరుని కన్న తల్లిదండ్రులను ఉన్న పలంగా తరుముతే మన్న మన్న గ్రామాల నుంచి ఎలగొట్టడానికి పోతే ఒక పేద రైతు సామాన్లు తెచ్చుకోవడానికి పోతే స్తంభం స్తంభమిరిగి నెత్తి మీద పడి చచ్చిపోయింది కనీసం వాళ్ళ భార్యను ఆదుకున్న పాపాన ఈ ప్రభుత్వం బోలే మీరు ఆలోచన చేయండి